ఈ తాంబూలాన్ని నీ పతిదేవులైన కృష్ణ మహాశయులకు ఇవ్వు. తప్పకుండా ఇస్తాను. భూలోకంలో ఉన్న ఆభరణాలన్నీ నీ ఒంటి మీదే ఉన్నాయేమిటి? ఆహా, ఈ పాపిటి హారం ఎంత సుందరంగా ఉందో. ఆహా, నీ కంఠానికి ఉన్న ఈ హారం ఎంత ఆకర్షణీయంగా ఉందో. ఓహో, నీ నడుముకున్న ఈ వడ్డాణం ఆహా ఎంత ముచ్చట కలుపుతోందో. కుమారా, నీతో పాటు నన్ను తీసుకుని వెళ్ళు. ఆ ఆపద్బాంధవుడు శ్రీకృష్ణుని దర్శించి ధన్యురాలినవుతాను. తీసుకు వెళ్ళు. కృష్ణ, నేను ఒడిగడుతున్న ఈ అపరాధాన్ని మన్నించు. నేను ఇక ఈ లోకం నుంచి దూరమైపోతున్నాను స్వామి. ఈ దేహంతో ఉన్న నా రుణాన్ని అంతం చేయి స్వామి. సాధ్వి, ఇది నీకు శోభనిస్తుందా? ఒక నీచుడి కోసం నీవు నీ ప్రాణాన్ని త్యాగం చేయడమా? అదెన్నటికీ సాధ్యపడదు. సృష్టి నియమంలో మంచి అంశ వల్ల చెడు నాశనం కావాలే తప్ప చెడు అంశ వల్ల మంచి ఎప్పుడూ నాశనం కాకూడదు, నాశనం అవదు కూడా. ఇంకా చనిపోలేదా? నేను నా కృష్ణుణ్ణి ప్రార్థించే చావడానికి ప్రయత్నించాను. నన్ను బ్రతికించిందెవరు? నేను తల్లి. నీవా? నీవు ఎవరు? నేను ఈ రాజ్యంలో వైద్యుణ్ణి తల్లి. రాజమాతగారు విషం సేవించిన విషయాన్ని భటుల ద్వారా తెలిసి తమరి ప్రాణాన్ని కాపాడదలచి వచ్చాను.
అయితే నా ప్రయత్నానికి మించి ఆ భగవంతునికి మీ ప్రాణాలను తీసుకెళ్లే ఇష్టం లేదనుకుంటాను. తల్లి, తమరు ఎందుకు ఈ బలవంతపు చావును కోరుకున్నారు? ఏమని చెప్పను? రాజ్య ప్రజల దృష్టిలో నేను సుఖాలు అనుభవించే మహారాణిని. అయితే నా పరిస్థితి వేలాడుతున్న కత్తి కింద ఉన్నట్టుంది. ఇదేమిటి రాజమాత, మీరు ఇలాంటి మాటలాడుతున్నారు? యోగ్యుడైన ఏకైక పుత్రుడు, చేదిరాజ్యపు మహారాజు, శిశుపాలుడు వంటి ఉత్తమ పుత్రుణ్ణి కలిగి ఉన్న మీరు చింతించవలసిందేముంది? వాడు యోగ్యుడైన పుత్రుడా? అయోగ్యుడు, కరుణలేని కిరాతకుడు. కడుపున పుట్టిన కుమారుణ్ణి మీరు నిందించటం సరియైనదేనా? ఎందుకు సరికాదు? యోగ్యుడైన పుత్రుడే అయి ఉన్నట్టయితే వాడిని నా శిరస్సు మీద పెట్టుకుని పూజించేదాన్ని. వాడు యోగ్యుడి కాదు, అయోగ్యుడు. నేను నా పుత్రుడి వల్ల అష్టైశ్వర్యాలను గాని అధికారాన్ని కాని కోరిన దాన్ని కాను. నా ఆరాధ్య దైవమైన నా కృష్ణుణ్ణి ప్రార్థించడం తప్ప, అతని నామస్మరణ చేసినా కూడా తప్ప. తప్పుల గురించి చెప్పడానికి నేనెవర్ని తల్లి? తల్లి, నేనేదో నీతులు చెబుతున్నానని భావించకండి. కడుపున పుట్టిన కుమారుడి మనసు అర్థం చేసుకుని అతని మనోభీష్టానికి అనుగుణంగా నడుచుకోవడం మానేసి ఈ రకంగా కనిపించని దేవునికి, కరుణలేని భగవంతునికి నమస్కరించతగునా? వైద్యుడా, మీ నాలుకను అదుపులో ఉంచుకోండి. నా ప్రాణాన్ని కాపాడారన్న సాకుతో నా దైవాన్ని నిందించడం లాంటి మాటలాడితే మీకు క్షమాపణ అనేదే ఉండదు. ఓహో, మహాపరాధం జరిగింది, నన్ను క్షమించండి. రాజమాత గారు, మీ పుత్రుడైన శిశుపాలుని కంటే ఆ కృష్ణుడు ఎందులో ఎక్కువనేది నేను తెలుసుకోవచ్చునా? దాని గురించి ఏమని చెప్పను. అన్నిటికన్నా అతనే నాకత్యంత ఇష్టము. అనేక సంవత్సరాల కాలం సంతానమే లేని నాకు కురీపులాంటి శిశువు పుట్టాడు. ఆ పరమాత్ముడు కృష్ణుడి చేతి స్పర్శ ద్వారా నా శిశువు అందమైన శిశుపాలుడయ్యాడు. వాడి బాహ్య సౌందర్యానికి సంతోషపడిన నేను వాడి మనసును తెలుసుకోలేకపోయాను. అయితే నా దైవం శ్రీకృష్ణుడి దృష్టికి శిశుపాలుడి భవిష్యత్తు కర్మ దుష్టత్వం గోచరించి నేను అతి శీఘ్రంగానే అనుభవించవలసిన పుత్రశోకాన్ని, శిశుపాలుడి 100 తప్పులు పూర్తయ్యేంతవరకు మన్నించి అనంతరం కర్మానుసారం శిక్షించదనని చెప్పాడు ఆ నా దైవం. ఆహా, అతడెలాంటి దైవం? చీచి, మీకున్న ఏకైక పుత్రుణ్ణి బలి తీసుకుని మీకు వంశోద్ధారకుణ్ణే లేకుండా చేసి ఈ రాజ్యాన్ని, రాజ్య ప్రజలని అనాథలుగా చేయ సిద్ధపడిన ఆ దేవుడి గురించి మీరింతగా పొగుడుతున్నారా? అపచారం, అపచారం! అలాంటి పక్షపాతి దేవుణ్ణి నేను ధిక్కరిస్తే మాత్రం తప్పేంటి? ఓరి వైద్యుడా, నా స్వామినే ధిక్కరిస్తున్నావా? నా స్వామిని ధిక్కరించువారు ఎవరైనా సరే, వాళ్ళని నేను క్షమించను. వెళ్ళి కనిచి, వెళ్ళి కనిచి! స్వామి, నేనెంతటి అపచారం చేశాను! సదా నేను పూజించే ఈ చేతులతోనే నిన్ను నెట్టి వేశాను కదా. నీ దర్శన భాగ్యం పొంది సంతోషపడడం మానేసి నా వల్ల ఎందుకిలా జరిగింది? నేనెంతటి పాపిని,
నేనెంతటి దుష్టురాలిని. సాధ్వి, నీవు పాపివి కాదు, దుష్టురాలివి కాదు. నా ప్రియ భక్తులలో ఒకరివి. నీ వంటి మాతృమూర్తి ఈ విధంగా అకాల మరణం చెందకూడదు. నా మీద నీకున్న భక్తి నిజమే అయితే ఎంతటి కష్టం వచ్చినా నీవిలాంటి అఘాయిత్యం చేయకూడదు. నీ వంటి దైవభక్తుల పూజల వల్ల, ప్రార్థనల వల్ల ఈ సృష్టికే శోభ. స్వామి, నన్ను మన్నించు. నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. ప్రభు, ద్వారకా నగరానికి వచ్చి నీ దర్శనాన్ని చేసుకోవాలనుకుంటున్న నాకు నేనున్న చోటికే వచ్చి దర్శన భాగ్యాన్ని ప్రసాదించావు. నేను ధన్యురాలిని. నా జన్మ సార్థకమైనది. ప్రభు, 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 స్వామి, స్వామి, ఇక మిగిలిన కొద్ది రోజులను నీ జ్ఞాపకాలతోనే గడుపుతాను. కృష్ణ, ప్రభువర్యా, ఇదేమిటిది? సత్రాజితుల వారు తమను చూసి చూడనట్టు వారి కార్యంలో నిమగ్నులయ్యారు. ఆ ప్రభు, ఇదంతా ఐశ్వర్య ప్రభావం అయినా తప్పదు గదా. చాలించండి మీ అప్రాచ్యపు మాటలు. సత్రాజితులకు మేమంటే ఎనలేని గౌరవం, ప్రేమ, విశ్వాసం. సత్రాజితుల వారు, ఓహో, శిశుపాల మహారాజుల వారా? రండి రండి శిశుపాల మహారాజా. కడు పేదలైన మా ఇంటికి తమరు విచ్చేశారు అంతే చాలు. తమరి రాక ముందే తెలిసినట్టయితే తమరిని ఘనంగా స్వాగతించేవాళ్ళము. ఆ తమరి రాకకు కారణం ఇదేమిటి? ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు? తమరి నూతన గృహం యొక్క గృహప్రవేశానికని ప్రసేనుడితో మీరే కదా ఆహ్వానాన్ని పంపించారు. దానికోసమే వచ్చాము. ఓహోహోహోహో, మరచేపోయాను. తమరా మహారాజులు వారు, నేను గోవులు మేపే గొల్లవాణ్ణి. తినడానికి అన్నం లేని పేదరికం నాది. మాలాంటి వాళ్ల ఇంటికి తమరు వచ్చేసరికి మాకలాంటి భేదభావాలేమీ లేవు. మేము మహారాజులమే అయినా సామాన్య ప్రజలతో ఇట్టే కలిసిపోతాం. మేము ఆగర్భ శ్రీమంతులమే అయినప్పటికీ కడుపేదలతో అన్నీ మరిచి కలిసిపోగలం. ఆహా, ఆహాహాహా, ఎంతటి విశాలమైన మనోభావాలు, ఎంతటి సరళ హృదయులు, ఎంతటి సరళ హృదయులు. అవునవును, మా జీవన శైలి సరళమైన పద్ధతిలో గంభీరంగా ఉంటుంది. జంబూ, గృహప్రవేశానికని విచ్చేశాం కదా, మరి నూతన గృహమే కనిపించట్లేదు. మళ్ళీ పాత గృహంలోకి ప్రవేశం చేస్తామా? పోతి, పాత ఇంటిలోకి మళ్ళీ గృహప్రవేశం చేయడాన్ని ఎక్కడైనా చూసావా? అంటే గృహప్రవేశం చేయదలిచిన గృహం వేరే ఉంది. సత్రాజితుల వారు, ఆ సమంతకమణి ఎలా లభించిందో చెప్పగలరా? మాకు ఆ సమంతకమణిని చూపించగలరా? మేము దాన్ని తాకవచ్చునా? మీరు సమంతకమణిని చూసి దానిని స్పృశించేందుకు ఆతృతతో ఉన్నారు. అయితే నాకు దానికన్నా ముఖ్యమైన కార్యం ఉంది. మీరు నా సోదరుడు ప్రసేనుణ్ణి సందర్శించండి. ఆయన్ను వివరాలు అడగండి. అతను సంపూర్ణంగా మీకు వివరాలను అందిస్తాడు. ఇదేమిటి ప్రభు, వెనకటికి సత్రాజితుల వారింటికి విచ్చేసినప్పుడు మనల్ని అంతలా పొగిడి కొనియాడిన వారు ఈరోజు మిమ్మల్ని ఇలా అవమానపరుస్తున్నారు ఎందుకు? ఆ ప్రభువర్యా, పోయినసారి తమరు విచ్చేసినప్పుడు సత్యభామతో తమరు వివాహం చేసుకునేందుకు ఆడిన మాటలు సత్రాజితుల వారు వినివుండవచ్చు. అవునా? నేనేం మాట్లాడాను? అదే ప్రభువర్యా, మహారాజునైన నేను కేవలం ఒక యాదవుల పిల్లను వరించడమా? వారి అంతస్తెక్కడా, మా అంతస్తెక్కడా? మాకు వరదక్షిణగా ఇవ్వడానికి ఆ పేదవాడి దగ్గర ఏముంది? వాళ్లతో మా సంబంధం సాధ్యమే కాదు అని అన్నారు కదా. ఓహో, అందువల్లనే సత్రాజితుల వారు మా మాటల బాణాలను మాకే తిరిగి సంధిస్తున్నారు. ఇలా నేను మాట్లాడేందుకు కారణం మీరే. మీ వల్లే నాకేమీ దక్కకుండా పోయింది. ప్రభువర్యా క్షమించండి, ప్రస్తుతానికి మీరు అదంతా మర్చిపోండి.
ఇప్పుడు మనము ప్రసేనులను కలుసుకుని ఆయనను ఒప్పించి సత్యభామను వరించేందుకు ప్రయత్నం చేద్దాం. నోరు మూసుకోండి. శిశుపాల మహారాజా, శిశుపాల మహారాజా, ఏమిటి ఆలోచిస్తున్నారు? మా పేరుని నీవింకా జ్ఞాపకం పెట్టుకున్నావా సత్య? తమరు ఎంత మాటన్నారు? చేది రాజ్యపు మహారాజు, ఆగర్భ శ్రీమంతులైన తమరిని మేము మర్చిపోవడం సాధ్యమా? తమరు మళ్లీ రావడానికి గల ఉద్దేశం? నిన్ను కనులారా చూసి నీ అందాన్ని ఆస్వాదించడానికి. ప్రభోర్యా, ఇప్పుడెందుకు మౌనంగా ఉండిపోయారు? మాట్లాడండి. ప్రభు, తమరి ఈ మూగవేదనకు కారణమేమిటి? సత్యభామ నన్ను తమరు మళ్లీ రావటానికి కారణమేమి అని అడిగింది కదా, అందుకోసం. దానికెందుకు మీరు వేదన చెందాలి? నవ్వుతూనే సమాధానం చెప్పవచ్చు కదా. మా రాకకు కారణం రాకకు కారణం. ఓహో, నాకు తెలిసింది. అలాగైతే అదేమిటో చెప్పు. మా నూతన గృహ ప్రవేశానికే కదా? అవును. అయితే కాదు. ఇదేంటిది అవును అయితే కాదు? అది మేము గృహప్రవేశానికి విచ్చేసే సాకును పెట్టుకుని నిన్ను చూడాలని వచ్చాం. అవునా? నన్నెందుకు చూడాలని వచ్చారో? కానుకలివ్వడానికి. కానుకలా? ఎందుకు? మా తీపి గుర్తుగా. ఏమిటి? ఇదిగో ఈ అపురూపమైన ఉంగరం. ఈ ఉంగరాన్ని స్వీకరించు. దీనిని నీ దగ్గరే ఉంచుకొని ఎప్పుడూ దీనినే చూస్తుండు. దీనిని మీకే ఎందుకిచ్చామో అప్పుడు నీకే అర్థమవుతుంది. ఇప్పటికే మా నాన్నగారు మణుగుల కొద్దీ బంగారాన్ని తెచ్చి ఇచ్చారు. దానిని చూడడానికే నాకు సమయం లేదు. ఇక దీనిని చూసే సమయం ఎక్కడిది? నేను వెళ్ళేదను. నేను వెళ్ళేదను. మిత్రమా, మిత్రమా, నిన్ను చూసి చాలా సంతోషం కలుగుతుంది. నన్ను మన్నించు. నూతన గృహప్రవేశపు పని ఒత్తిడి వల్ల నిన్ను స్వాగతించడం కుదరలేదు. రా, వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించు. ఊరి కపటి కృష్ణ, నేను వివాహం చేసుకోదలిచిన రుక్మిణిని ఆ రోజు అపహరించి ఈరోజు ఎదురవుతున్నావా? సమయం చూసి నిన్ను అణచి వేశాను. సత్రాజితుల వారు, ఈ అద్భుతమైన మణి వల్ల సాధించిన ఐశ్వర్యం కీర్తి వల్ల నేను చాలా ఆనందిస్తున్నాను. అయితే ఈ శమంతకమణి మీ వంటి సాత్వికుల ఇంటిలో ఉంటే శుభం కన్నా అశుభమే ఎక్కువ జరుగుతుంది. అంతేకాక ఈ ఇంటికే ఒక గండంగా పరిణమించవచ్చు. అందువల్ల మహాప్రభువులైన ఉగ్రసేనులకు దీనిని అప్పగించి రాజమందిరంలో దీనిని భద్రపరచటమే మంచిది. భలే భలే, ఏమి ముందు చూపు! ఎలాంటి దివ్య దృష్టి! పాలు హాలాహలమవుతుందా, పువ్వు పావవుతుందా, కనకవృష్టిని కురిపించే ఈ శమంతకమణి శస్త్రమవుతుందా? లేదు, ఇదంతా కృష్ణుడు చేస్తున్న కుతంత్రం.